తూర్పుగోదావరి జిల్లా ప్రతిపడ మండలం ప్రైవేట్ మెడికల్ వైద్యులందరికీ ఒమ్మంగి గ్రామ సచివాలయంలో కోవిడ్-19 రెండవ దశపై ప్రతిపడ మండలాధికారి డి శ్రీలలిత, పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై రాంబాబు, రాచపల్లి వైద్యులు ఆర్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిపడ ఎస్ఐ కె సుధాకర్ మాట్లాడుతూ జ్వరము వచ్చిన పేషెంట్లను కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని చెప్పారు. రాచపల్లి వైద్యులు పవన్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ వైద్యులు కోవిడ్ లక్షణాలు ఉన్నారని గుర్తించి గవర్నమెంట్ హాస్పిటల్కు పంపించాలని, ప్రజలకు మీ పూర్తి సహకారం అందించాలని కోరారు. సిఐవై రాంబాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో సేవలందిస్తున్న మీరందరూ రోగులు వివిధ దశలు కలిగిన వైరస్ ను గుర్తించలేరు కనుక కోవిడ్ టెస్టుల కొరకు పిహెచ్సిలకు వెళ్లమని చెప్పాలని హితవు పలికారు. తదుపరి ఎంపీడీఓ మాట్లాడుతూ కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందున వైద్యులందరూ నిబంధనలు పాటించి కోవిడ్ మరణాలను అరికెట్టేందుకు ఫీవర్ కేసులు వస్తే గ్రామాల్లో ఉన్న ఆశా వర్కర్లు, వాలంటీర్లు వైద్య సిబ్బందికి తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంకు చెందిన గ్రామీణ వైద్యులు మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. సర్వే చేయడానికి అవకాశం ఉంది. వాటిలో నిన్న జరిగింది 9th సర్వే అయిపోయింది. రేపు ఇంకా మనకి 10th సర్వే ఒకటి ఉంది. దానికి 10th రౌండ్, 11th రౌండ్, ఇంకా 2 రౌండ్ సర్వే ఉంది. అది 30వ తారీఖు 30, 31, 1 మూడు రోజులతో 3 రోజులు చేయమంటున్నారు. కానీ మేమేంటంటే డిస్ట్రిక్ట్లో ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల ఫస్ట్ డేనే 90% సర్వే కంప్లీట్ చేసేస్తున్నాం అన్నమాట. 98% కూడా చేస్తున్నారు. యాక్చువల్ వాళ్ళు ఎవరికి ఎవరికి ఫీవర్ ఉందన్నది కూడా మీకు తెలుస్తాయి. వాళ్ళకి లక్షణాలు ఉన్నాయా లేదు, మీకు అది పాజిటివో నెగిటివో తెలియకపోవచ్చు. మీ దగ్గరకు వస్తారు ఆటోమేటిక్గా. వచ్చినప్పుడు మీరు వాళ్ళకి డైరెక్ట్గా చెప్పితే వాళ్ళు ఎందుకు టెస్ట్ చేయించుకోకపోయినా, మీరు ఏఎంఎంకి చెప్పినా, వాలంటీర్కి చెప్పినా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా వాళ్ళ ఇంటికే వచ్చి టెస్ట్ చేస్తారు. అది టెస్ట్ చేయడం వల్ల మీరు తర్వాత తెలుసుకోవచ్చు రిజల్ట్ ఏంటంటే. మీరు వాలంటీర్ని అడిగినా చెప్పేస్తారు, ఏఎంఎంని అడిగినా మీకు చెప్పేస్తారు. అదొకటి, అది గుర్తుపెట్టుకుని మీరు హెల్ప్ చేయాలి. ఏఎంఎంకి వాలంటీర్కి మీరు కూడా కోఆపరేట్ చేస్తే మన మండలంలో ఎక్కడెక్కడ అసలు లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయగలిగితే, వాళ్ళందరినీ హోమ్ ఐసోలేషన్లో పెట్టేస్తే, ఆ హోమ్ ఐసోలేషన్ ఆ 14 డేస్ అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ నార్మల్గా నెగిటివ్ వచ్చేస్తుంది. అలాగ మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఒకటి చేయాలి. నెక్స్ట్ మళ్ళీ కొందరు ఇళ్లలో పాజిటివ్ ఉండి ఇల్లు చాలా చిన్న చిన్న ఇరుగ్గా ఉన్నప్పుడు వాళ్ళు అలాగే ఆ ఇంట్లోనే ఉండిపోతున్నారు. ఒక 4 ఉంటారు, ఒక ఇద్దరికి పాజిటివ్ వస్తుంది, ఒకరికే పాజిటివ్ వస్తుంది. వాళ్ళందరూ అడ్జస్ట్ కాలేక అలాగే అందరికీ కూడా అనిపించేసుకుంటున్నారు. అలా లేకుండా మనకి విలేజ్ లెవెల్లో హోమ్ ఐసోలేషన్ లాగానే విలేజ్ ఐసోలేషన్ సెంటర్స్ అని మన మండలంలో మొత్తం 14 ఐసోలేషన్ సెంటర్స్ని ఐడెంటిఫై చేశారు. స్కూల్స్లో అంటే అక్కడ మనం ఏర్పాట్లు ఎలా చేస్తామంటే, స్కూల్లో టాయిలెట్ ఉంటుంది, బెడ్స్ ఉంటాయి, ఫుడ్ ఒకటి మాత్రం వాళ్ళు తెచ్చుకోవాలి, లేదా లోకల్ లీడర్స్ ఎక్కువ మంది కనుక ఉంటే లోకల్ లీడర్స్తో మాట్లాడి ఫుడ్ ఏర్పాటు కూడా మనం చేద్దాం. కాబట్టి హోమ్ విలేజ్ ఐసోలేషన్ సెంటర్లో మన మండలం మొత్తం మీద ఒక 7 ఉన్నారు. లంపకలవ హోమ్ ఐసోలేషన్ సెంటర్లో ఒక 5 ఉన్నారు. అలాగే చిన్న సెంటర్లో కూడా 2 ఉన్నారు. ప్రతిపాడు ఏర్పాటు చేస్తాము. అలాగే రాచపల్లి ఉంది, బొమ్మంగి ఉంది, అన్ని చోట్ల విలేజ్ ఐసోలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. విలేజ్ ఐసోలేషన్ సెంటర్ కనుక ఇంటి దగ్గర క్రౌడ్ తగ్గించి ఇక్కడ కనుక మనం పెట్టగలిగితే, వాళ్ళని సెపరేట్ చేయగలిగితే ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి మనకి. దాన్ని కూడా మీరు కూడా చెప్పాలి వాళ్ళకి, ఇలా మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటున్నారు కదమ్మా, మీరు వెళ్ళి ఇలా విలేజ్ ఐసోలేషన్ సెంటర్ ఉంది, అక్కడ సెక్రటరీ ఉంటారు, విఆర్ఓ ఉంటారు, వాళ్ళతో మాట్లాడండి, మీకు చక్కగా బెడ్ ఏర్పాటు ఉంటుంది, అక్కడ 14 రోజులు అక్కడ ఉండొచ్చు, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, టాయిలెట్ కానీ, కరెంట్ కానీ, ఫ్యాన్ కానీ అన్నీ ఉంటాయి, అక్కడ వెళ్ళి అక్కడ ఉండండి అని మీరు మోటివేట్ చేయాలి. అలా చేస్తే కూడా మనం వాళ్ళని జాగ్రత్తగా సెపరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది, పాజిటివ్కి నెగిటివ్. అర్థమైందండి? ఇలాగ మీరందరూ కూడా ఈ కరోనాని అంతం చేయడంలో మీ బాధ్యత విలేజ్లో చాలా ఉంది. ఇప్పుడు ఇంతమంది ఉన్నారని నేను